ప్రభాస్ నటించిన సలార్ మూవీని జూలై 5న జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ట్రైలర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం యాక్షన్ సీన్స్ తోనే కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. దేవరా వాటు సినిమాలో యాక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ని డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా అప్డేట్ పై ఓ క్లారిటీ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20న ఈ సినిమాను సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ రాబోతుంది. అదే రోజున టైటిల్ ని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. పుష్ప సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. రీసెంట్ గా పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన పుష్ప సాంగ్ 5 కోట్ల వ్యూస్ దాటి రికార్డులు బద్దలు కొడుతుంది. మరోవైపు వరల్డ్ వైడ్ గా ఇన్స్టాగ్రామ్ లో ఈ పాటకి 1 లక్షకి పైగా రీల్స్ వచ్చాయి. హీరోగా రామ్ పోతనేని దర్శకుడిగా పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మరో మూవీ డబుల్ స్మార్ట్. ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబైలో మొదలైంది. ఈ కీలకమైన భారీ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా మేకర్స్ తెలిపారు. వరుస సినిమాలతో జోరు మీదున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గౌతమ్ తిన్నూరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రవి కిరణ్ కోల డైరెక్షన్ లో యాక్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఈ డైరెక్టరే పోస్ట్ చేశారు. సినిమాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ విజయ్ దేవరకొండ పుట్టినరోజైన మే 9న ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ పై టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా దగ్గుపాటి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఎక్కువసేపు మాట్లాడరని చెప్పారు. 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారని తెలిపారు. సింపుల్ గా హంబుల్ హ్యూమన్ బీయింగ్ గా ఉంటాడంటూ అన్నారు. రానా దగ్గుపాటి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన తదుపరి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై సమాచారాన్ని ఇచ్చాడు. జూలై లేదా ఆగస్టులో షూటింగ్ ప్రారంభించబోతున్నారని చెప్పాడు. గత ఏడాది 3 సినిమాలు చేశాయని అందుకే కాస్త రెస్ట్ తీసుకున్నా అని తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం వెట్టయ్య చిత్రానికి సంబంధించినటువంటి ముంబై షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపు 80%కి పైగా షూటింగ్ పూర్తయినట్టుగా సమాచారం. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుపాటి కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. విశ్వంభరణ్ నుంచి ఓ క్రేజీ పోస్టర్ రిలీజ్ చేసింది. మూవీ యూనిట్ త్రిష పుట్టినరోజు కావడంతో మూవీ టీం స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి బర్త్డే విషెస్ చెప్పింది. ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇందులో త్రిష లుక్ అద్భుతంగా ఉంది. టాలీవుడ్ చలాకి హీరోయిన్ శ్రీలీల భారీ ఆఫర్ను తిరస్కరించింది. దళపతి విజయ్ నటిస్తున్న గోడ్ సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించే అవకాశాన్ని వదిలిస్తుందట. కాలీవుడ్లో సింగిల్ సాంగ్తో ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేక ఈ సాంగ్ను తిరస్కరించినట్టుగా టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి చిత్రం హరోం హరా. మాళవిక శర్మ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న ఈ మూవీను మే 31న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్ర ప్రసాద్, రోహిణి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లగ్గం. రమేష్ చెప్పాల దర్శకుడు. ఈ సినిమా టాకీ పాట్ పూర్తయింది. పెళ్లి నేపథ్యంలో తెలుగు సాంప్రదాయాలను కళ్ళకు కడుతూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని డైరెక్టర్ రమేష్ తెలిపారు. హీరో నారా రోహిత్ అప్కమింగ్ మూవీ ప్రతినిధి 2 ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మే 10న థియేటర్స్లో ప్రతినిధి 2 విడుదల కానుంది. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి డైరెక్షన్ చేశారు. రోజా, ఖుషి, దినేష్ ప్రధాన పాత్రలో దేవేందర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం సీత ప్రయాణం కృష్ణతో ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా దాసరి మారుతి క్లాప్ కొట్టారు. సినిమా పోస్టర్ని కూడా విడుదల చేసి చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందించారు. ఆనంద్ దేవరకొండ కథానాయకుడుగా యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం గమ్ గమ్ గణేష ఉదయ్ శెట్టి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమాలోని పిచ్చిగా నచ్చేసావే అనే గీతాన్ని మల్లారెడ్డి కాలేజీలో విడుదల చేశారు. చిన్న సినిమాగా వచ్చి సూపర్ సక్సెస్ అవుతూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తోంది ప్రసన్న వదనం మూవీ. ఈ సినిమా థియేటర్స్లో దూసుకుపోతోంది. కటౌట్ కన్నా కంటెంటే హీరో అని నమ్మి డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చిన ప్రసన్నవదనం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఫస్ట్ షో నుంచే మంచి టాక్తో దూసుకుపోతున్న ప్రసన్నవదనం సినిమాలో ప్రతి క్యారెక్టర్తో కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్. సంజయ్ లీలా బన్సాలి నిర్మించిన వెబ్ సిరీస్ హీరా మండి ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సిరీస్ టాప్ 10లో దూసుకుపోతోంది. హిందీతో పాటు కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. స్వాతంత్రానికి ముందు లాహోర్లోని హీరా మండీలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ నిర్మించారు. ఓటీటీ ప్లాట్ఫామ్ G5 ఇప్పుడు సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్కు శ్రీకారం చుట్టింది. తలమై సేల్గం పేరుతో తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని బట్టపల్ చేసే డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లింగ్ సిరీస్ మే 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక తాజాగా ఈ సిరీస్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మలయాళ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్ అయిన మంజుమల్ బాయ్స్,
ఓటీటీ ప్లాట్ఫామ్లను సందర్శిస్తుంది. తెలుగులో భాషతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషలో స్ట్రీమింగ్కి అందుబాటులో ఉంది. దివంగత అందాల తార శ్రీదేవి ఎంతో ముచ్చటపడి కట్టుకున్న చెన్నై బంగ్లా త్వరలో అభిమానులకు ఆతిథ్యం ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. ఈ విషయాన్ని శ్రీదేవి ముద్దుల తనయ్య జాన్వీ కపూర్ వెల్లడించింది. ఇటీవలే ఈ బంగ్లాను సరికొత్త హంగులతో తీర్చిదిద్ది ఓ ప్రైవేటు సంస్థకు లీజుకిచ్చారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ బంగ్లాలో ఫ్రీగా బస చేసేందుకు ఏర్పాటు చేస్తోంది జాన్వీ కపూర్.